ఇయాల ములుగులో మీకందరికీ తెలుసు ములుగులో సీతక్క గెలిచింది సమ్మక్క గెలిచింది అక్కడ మునుగోడులో స్రవంతిని గెలిపించండి సారక్కని గెలిపించినట్టు అవుతుంది ఇయాల ములుగులో సీతక్క మునుగోడులో స్రవంతి ఉంటే సమ్మక్క సారక్క లాగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైతే శాసన సభలో కేసీఆర్ ను అంగి వట్టి వంగ పెట్టి నాలుగు గుద్దులు గుద్ది మీ ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తారని చెప్పి నేను చెప్తున్నా ఇక రెండో పార్టీ బఫూన్ పార్టీ వాళ్ళు ఎట్లా మాటలు మాట్లాడుతారో మీరు చూస్తారు కదా ఇక ఆయన ఒక్కడే కనిపించగానే దగ్గర పిలుస్తాడు పక్క తీసుకుపోతాడు చెవులో చెప్తాడు వాడు యాక్చువల్గా ఐదు అడుగుదామని వస్తాడు వాడు అడగకంటే ముందే వీడు ముప్పై అంటాడు ముప్పై అని మూడు చేతులు పెడతాడు వాని శీలం జడగొడతాడు ఆడ మూలకు కూస పెడతాడు ఇవాళ చాలామంది వస్తుంటే చెప్పారు సార్ తెలియకపోయినాను సార్ ముప్పై నలభై అంటే జీవితాలు బాగుపడతాయని అందులో చేరి కండువ కప్పుకున్నాను సార్ ఇక మేము చేసే పని మేము చేస్తాం సార్ ఇప్పుడు నీ ఎంబడి వస్తే మళ్ళీ నమ్మకం వస్తారు కానీ నమ్మిచ్చే చేస్తాం సార్ మాకు ముప్పై ఇస్తాను మూడు ఇచ్చిండు దానికి తగ్గ గుణపాఠం చెప్తా అని చెప్పి వచ్చేటప్పుడు చాలా మంది చెప్పిండ్రు అదేవిధంగా ఇవాళ ఆలోచన చేయండి ఈయన ఏమీ కొత్త ఆయన కాదు 2009లో ఎంపీ 2014లో ఎమ్మెల్సీ 2018లో ఎమ్మెల్యే మూడున్నరేళ్ళు మీ దిక్కు మళ్ళీ కూడా ముఖం చూపించలే ఇవాళ మళ్ళీ వచ్చిండు నాకు వెయ్యండి అభివృద్ధి చేస్తాను ఇవాళ మునుగోడు నియోజకవర్గం కోసమే రాజీనామా చేసిన నిధులు వస్తాయని ఏ ఊరికన్నా మీ గ్రామాలకు నిధులు వచ్చినాయా మీకు సీసీ రోడ్లు వచ్చినాయా మీకు సైడ్ ట్రైన్లు ఏమైనా వచ్చినాయా మీకేమైనా ఇండ్లు వచ్చినాయా పోనీ డిండి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఏమన్నా అయిందా కేంద్రం నుంచి ఏమన్నా ప్యాకేజీ తెచ్చిండా మీకేమన్నా నిధులు తెచ్చిండా కానీ నిధులు వచ్చినవయా అంటే ఎవరికంటే అమ్ముడువైన సన్నాసులకు వచ్చినాయి గ్రామాలల్లో అమ్ముడువైన సన్నాసులకు ఇంతో అంత సొమ్ము వచ్చింది తప్ప గ్రామాల అభివృద్ధికి నిధులు రాలే ఇవాళ అందుకే నికార్సైన కార్యకర్తలు సర్పంచ్లో ఎంపీటీసీలో ఎంపీపీలో జడ్పీటీసీలో ఆత్మగౌరవాన్ని అమ్ముకొని అక్కడ పోయి బానిసల్లాగా బతుకుతుంటే ఇది మునుగోడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది అలా కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసి భుజాలు కాయలు కాసే వరకు జెండా మోసి అవసరమైతే ప్రాణాలు వదిలినరు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా వదలే ఇవాళ మేమందరం ఆ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ప్రాణాలు వదిలిన బిడ్డలను ఆదర్శంగా తీసుకొని 100 కేసులు పెట్టినా వెనక్కి తిరిగి చూడకుండా కేసీఆర్ తోని నరేంద్ర మోడీతోని కొట్లాడుతున్నామంటే మా ధైర్యం మీరు మీ ధైర్యం మేము కాదు మీకు మేము అండనే మేము కాదు మీ ధైర్యం మీరే మా ధైర్యం మీరే మా గుండె మీరే మా ఆత్మ మా ఆత్మస్థైర్యానికి వేలాది మంది కార్యకర్తలు అండగుండడం వల్లనే ఇవాళ మీ రేవంతన్న మీ తోడుగా నిలబడి ఇవాళ కొట్లాడుతున్నాడు అందుకే మిత్రులారా ఎవరికి భయపడాల్సిన పని లేదు ఇంతకుముందు చక్కన్న చెప్పినట్టు ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దిక్కు తీస్తే వాళ్ళ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాం వాళ్ళు అనుకుంటున్నారేమో ఇవాళ బీజేపీ వాళ్ళు పైసలు ఇచ్చి కొంటామనుకుంటున్నారు అమ్ముడువానికి ఇక్కడ ఉండే కార్యకర్తలు కాంట్రాక్టర్లు కాదు కాంట్రాక్టర్ని ఎవరినన్నా కొంటే కొని ఉండొచ్చు మీరు అట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు అందుకే మిత్రులారా ఇవాళ నిజంగానే భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గంలో గెలవాలంటే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే చివరి ఎకరా ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి 5000 కోట్ల రూపాయల ప్యాకేజీ డిండి ప్రాజెక్టుకి ఇప్పించే ధైర్యం మీకున్నదా తీసుకొచ్చే తెలివితేటలు సోయి ఆ అభ్యర్థికి ఉన్నదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ నమ్మించి మోసం చేసే దాంట్లో నిష్ణాతులు వస్తారు ఫోన్లలో మాట్లాడతారు గెలిపించండి అని చెప్తారు లేకపోతే బెదిరిస్తారు మీ సంఘం చూసుకుంటా అంటారు ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో టికెట్ ఇస్తామని చెప్పే సన్నాసులు కూడా కొంతమంది మీకు ఫోన్లు చేస్తారు ఎవరిని నమ్మకండి కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ ఈ పార్టీని కాపాడే బాధ్యత ఈ పార్టీని నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ అందుకే ఇవాళ నేను అడగదలుచుకునే బీజేపీలను ఒక్క ఆడబిడ్డ పాల్వాయి స్రవంతి నిలబడితే ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చిన ఆడపిల్ల నోడగొట్టనికే ఇక్కడ గజ్వేల్ ఫామేజ్లో ఉన్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు నేను అడుగుతున్న ఇది న్యాయమా అని
మా అక్కని అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో 55% మహిళా ఓట్లు ఉన్నాయి 120,000 ఓట్లు ఉన్న మా ఆడపడుచుల్ని నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా ఒక ఆడబిడ్డ నిలబడితే ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి హోంమంత్రి మునుగోడు గడ్డ మీదకొచ్చి ఆడబిడ్డను ఓడగొట్టాలని ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీయాలని ప్రధానమంత్రి చూస్తే తెలంగాణ బిడ్డల అండగా ఉండాల్సిన కేసీఆర్ రామారావు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లాంటి సన్నాసులందరూ ఇలా ఇల్లిల్లు తిరిగి ఆడబిడ్డను ఓడగొట్టమని అడుగుతారు నేను అడుగుతున్నా సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని లేకుంటా చేయాలని కుట్ర చేస్తారు ఏం అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ 2009లో ఎంపీని చేయడం తప్ప 2014లో ఎమ్మెల్సీని చేయడం తప్ప 2018లో ఎమ్మెల్యేని చేయడం తప్ప మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పోషించినంత వాణి చేస్తే కన్న తల్లినే ఇయ్యాలక్క బొడ్లో కత్తి పెట్టుకొని పొడిసి సంపుతాను తిరగడం న్యాయమా ఇది సమాజం ఆలోచన చేయాలి ఇయ్యాలి ఈ సమాజాన్ని నేను అడుగుతున్నా 12 సార్లు మునుగోడు గడ్డ మీద ఎన్నికలు జరిగితే ఒక్క ఆడబిడ్డ కూడా గెలవలే ఒక్క ఛాన్స్ స్రవంతికి ఇవ్వండి ఆడబిడ్డకి ఇవ్వండి ఈ మునుగోడు గడ్డ మీద ఈ మునుగోడు గడ్డ మీద ఈ మునుగోడు గడ్డ మీద ఒక ఆడబిడ్డను గెలిపించండి శివంగిలక కొట్లాడుతుంది సీతక్క తోడు ఉంటుంది శాసనసభలో మీ సమస్యల కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే కడుపులో పేగులు దిగవర కొట్లాడుతుంది మీకోసం అట్లాంటి ఆడబిడ్డని గెలిపించండి ఆ ఆడబిడ్డకి ఎవరు లేరు అనుకోవద్దు సొంత చెల్లెల్లాక నాకు శ్రవంతి గోవర్ధన్ రెడ్డి అంకుల్ లేడని ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నప్పుడు నాకు చాలా బాధ అయింది దుఃఖం వచ్చింది నిజంగానే ఒక ఆడబిడ్డకు వచ్చిన కష్టాన్ని మనం ఆలోచన చేయాలి మన ఇంటికి ఏ ఆడబిడ్డ వచ్చినా పండుగ పుట్టి వస్తే సారే సీర బొట్టు పెట్టి పంపిస్తాం ఇవాళ ఆడబిడ్డ మనులు అడగలే మాణిక్యాలు అడగలే వజ్రాలు అడగలే వైదూర్యాలు అడగలే ఎవరెవరికో ఎన్నో సార్లు ఓట్లేసారు ఒకడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు ఇంకోడు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు ఒకడోసారి ఎమ్మెల్యే అయితే ఇంకోడు ఎంపీ అయ్యిండు ఎమ్మెల్సీ అయ్యిండు ఎమ్మెల్యే అయ్యిండు 1000 కోట్ల కాంట్రాక్టులు వచ్చినాయి కానీ ఈ బిడ్డ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చివరి శ్వాస వరకు ఈ నియోజకవర్గం కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం కొట్లాడిండు ఆయన నేల కొరిగిండు ఆయన ఆశయాలు అట్లనే ఉన్నాయి ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆడబిడ్డను గెలిపించండి అని నేను అడుగుతున్నా దీంట్లో నా స్వార్థం లేదు మునుగోడు గెలితే అధికారంలోకి వచ్చేది లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు లేదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు కానీ మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే ఈ రూపాయల పోటీలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సన్నాసులను పండబెట్టి తొక్కి పేగులు తీసినట్టు ఉంటుంది ఇవాళ సోనియా గాంధీ గారిని ఓడగొట్టాలంటారు ఎందుక 60 ఏళ్ళ మన కళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియా గాంధీని ఓడగొట్టాలనా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో మోసపోయిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని 2 పార్టీలు కంకణం కట్టుకొని వచ్చినాయి ఇవాళ బీజేపీడైనా టీఆర్ఎస్ ఓడైనా ఒక్కటే ఎజెండా ఒక్కటే జెండా పట్టుకొని వస్తారు కాంగ్రెస్ను ఖతం చేయాలి ఎందుకు కాంగ్రెస్ వేదిక ఉంటే ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు షబ్బీర్ అలీ గారు శంకర్ నాయక్ గారు కైలాస్ నేత గారు పల్లె రవి గారు ఇట్లాంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు నాయకులై నల్గొండ లాంటి జిల్లాకు శంకర్ నాయక్ లాంటి లంబాడ యువకుడు అధ్యక్షుడైండు ఇవాళ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖర్గే లాంటి దళితుడు అధ్యక్షుడైండు ఈ రాష్ట్ర దేశానికి ప్రతిభా భారతిని రాష్ట్రపతిని చేసిరు మీరా కుమార్ని స్పీకర్ను చేసిరు ఈ తెలంగాణ రాష్ట్రంలో గీతారెడ్డి గారు అక్క ఇక్కడనే ఉంది సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి డీకే అర్ణమ్మ కొండ సురేఖ రేణుకా చౌదరి పనబాక లక్ష్మి కిల్లి కృపారాణి పురుందేశ్వరి 10 మంది ఆడబిడ్డలను రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర మంత్రులను చేసి ఆడబిడ్డలకు ఒక వేదిక ఇచ్చింది కానీ ఆ సన్నాసోడు కేసీఆర్ 5 ఏళ్ళు ఒక ఆడబిడ్డకు మంత్రి కూడియలే అందుకే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన ఒక్కటే దళితులు గిరిజనులు మైనారిటీలు బలహీన వర్గాలు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజాస్వామ్య ప్రజల సమస్యల్ని ప్రశ్నించొద్దంటే కాంగ్రెస్ను లేకుండా చేయాలి కాంగ్రెస్ను ఖతం చేయాలన్న ఆలోచనకు వచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కాంగ్రెస్ కోసమో స్రవంతి కోసమో కాదు ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు దళితుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు గిరిజనుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు మైనారిటీల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు బలహీన వర్గాల కోసం
ఈ వర్గాలన్ని ఆత్మగౌరవంతో బ్రతకాలన్న ఈ వర్గాలు తమ సమస్యల మీద ప్రశ్నించే గొంతుకలు కావాలన్న కాంగ్రెస్ పార్టీ ఉండాలి. అందుకే మిత్రులారా, మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఒక ఆడబిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని నేను అడుగుతున్నా. మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? ఆ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళు మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయికి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇది సరిపోదు. ఢిల్లీలో ఉన్నోనికి ఫామ్ హౌస్ లో మందేజ్ పండుకున్న వాళ్ళ గుండెలు ఎదరాలి. హస్తం గుర్తుకే. సోనియమ్మ నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.